Okay, thank you, thank you. ఫ్రెండ్స్ ఈరోజు మీరే ప్రాక్టీస్ చేయాలన్న చక్కగా ఇందిరా గారు వాయిస్ మాడ్యులేషన్ చెప్పారు, అది మనం ఈరోజు ప్రాక్టీస్ చేసుకుందాం. వాయిస్ మాడ్యులేషన్ ఈ పబ్లిక్ స్పీకింగ్ ఎందుకు అవసరము, మన వాయిస్ బాగుంటే ఏముంటుంది, అవన్నీ వాళ్ళు చెప్పారు. నేను అవన్నీ రిపీట్ చేయకుండా వారు కొన్ని మనం ప్రాక్టీస్ చేస్తే మన వాయిస్ బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు, అవి ప్రాక్టీస్ మనం ఈరోజు చేసుకుందాం. నోని శ్రీనివాస్ గారు, వేద గారు, మరి అందరు కూడా మీరే ప్రాక్టీస్ చేయాలి, మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. కిషోర్ గారు, మిగిలిన వాళ్ళు వీడియోస్ ఆన్ చేస్తున్న లోపల ఇప్పటి వరకు మీరు ఈ పబ్లిక్ స్పీకింగ్ లో ఈ 10 డేస్ లో ఏమేం సెషన్స్ విన్నారో, ఏమేమి నేర్చుకున్నారో ఒకసారి చాట్ లో పెట్టండి. పబ్లిక్ స్పీకింగ్ కి ఏమేమి అంశాలు అవసరం, మీరు ఏమేమి నేర్చుకున్నారు ఒకసారి చాట్ లో పెట్టండి. అందరూ కూడా ఇంటరాక్టివ్ గా ఉండాలండి, రెస్పాండ్ అవ్వాలి త్వరగా. నా ట్రైనర్స్ ని, మెంటార్స్ ని, ఫెసిలిటేటర్స్ ని రోజు చూస్తుంటామండి. మీ గురించి ఈరోజు పార్టిసిపెంట్స్ కోసం ఈ సెషన్, అందరూ ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. విలువలు, సభ మర్యాద, గ్రేట్ అండ్. ఇంకా ఇంకేం నేర్చుకున్నారు దాని ముందల, విలువల ముందు ఇంకేం నేర్చుకున్నారు? హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్, ఓకే గ్రేట్. వాటితో పాటు మనకి వాయిస్ మాడ్యులేషన్ కూడా నేర్చుకున్నాం, ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి, ఎలా తగ్గించాలంటే మన వాయిస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ మాట్లాడితేనే మన వాయిస్ గొంతు మారిపోతుంది, కొద్దిగా కీచగంత వస్తుంది, తగ్గినట్టుగా జలుబు చేసినట్టుగా మాట్లాడుతుంటాం. అట్లాంటి మరి కొంతమంది మనం పబ్లిక్ స్పీకర్లు చూస్తుంటే 1 అవర్ 1½ అవర్ 2 అవర్స్ కూడా నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటారు, ఎక్కడ కూడా వారి గొంతు మారదు. స్టార్టింగ్ లో ఏ వేరియేషన్ బిగిన్ చేశారో ఏబిసిడి, ఓకే థ్యాంక్ యూ. లోకేష్ గారు బాగా రెస్పాండ్ అవుతున్నారు, మిగిలిన వాళ్ళు కూడా అట్లా రెస్పాండ్ అవుతాం. మనం స్టార్టింగ్ లో ఏ వాయిస్ తో స్టార్ట్ చేసామో చివరి వరకు అలాంటి వాయిస్ ఉండాలంటే మనం ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, వాయిస్ ట్రైనింగ్ ఎలా ఉండాలి, ఆ విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. నేర్చుకుని మనం ప్రాక్టీస్ చేద్దాం. మిగిలిన అంశాలు మీరు చాట్లో పెడుతుండండి, మీరు నేర్చుకున్న మిగిలిన అంశాలు. ఇప్పటి వరకు స్టేజ్ ఫియర్, విలువలు మాత్రమే పెట్టారు, ఇంకా చాలా అంశాలు నేర్చుకున్నారు మీరు.
ప్రజెంటేషన్ షేర్ అయ్యే లోపల మీరు ఏమి నేర్చుకున్నారో ఒకసారి చాట్లో పెడుతూ ఉండాలి. హరివర్ గారు షేరింగ్ వస్తుందండి, సార్ వస్తుంది సార్, వస్తుందండి వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మాటే మంత్రం, మనం ఇప్పటి వరకు ఈ 10 రోజులు మనం నేర్చుకున్నాము మాటే మంత్రం. మన మాట ద్వారా మన ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవచ్చు. ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేలాగా మాట్లాడాలంటే మన వాయిస్ ఎలా ట్రైనింగ్ చేసుకోవాలి అది నేర్చుకుందాం. సమర్థవంతంగా మనం మాట్లాడటం ఒక కళ, దాన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేసి ఇతరులకు కూడా నేర్పించవచ్చు. మన ఈపీఎస్లో చేస్తున్నది అదే. మేము నేర్చుకొని మీకు లేదా మనం ఇమాజిన్ చేసుకుంటూ మనం ఏమి చెప్తున్నామో దాన్ని ముందే మనం ఇమాజిన్ చేసుకొని చెప్పాలి. ఆ చెప్పే అంశాలు మనం నెమరులు ఉంచుకోవాలి. చాలామంది స్టేజ్ మీద తడబడేది ఎందుకంటే వాళ్ళు చెప్పాలనుకున్న అంశాలు వాళ్ళ మెమరీలో ఉండవు. దాన్ని ఇమాజినేషన్ చేసుకోకపోవటం వల్ల ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తూ ఉంటారు, ఎక్కువగా మాటలు తడబడుతూ ఉంటాయి. దానికి కారణం ఈ 4 అంశాలు వారు జాగ్రత్త తీసుకోకపోవడం, అబ్జర్వేషన్ చేయకపోవటం, ఏం చెప్పాలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం, ఇమాజినేషన్ చేసుకోకపోవటం, దాన్ని మెమరీలో స్టోర్ చేసుకోకపోవటం. ఈ 4 అంశాలు మనం చక్కగా పాటిస్తే గనక మనం మంచి పబ్లిక్ స్పీకర్స్గా అవుతాం. మన వాయిస్ బేస్ వాయిస్ పెరగాలంటే గనక ప్రతిరోజు మనం నోరు బాగా పెద్దగా తెరిచి అని మనం ప్రాక్టీస్ చేస్తుండాలి. పార్టిసిపెంట్స్ ఒకళ్ళైనా దీనికి రెస్పాండ్ అవ్వండి, నోరు బాగా పెద్దగా తెరిచి ఆ అని చెప్పండి. మీరు పార్టిసిపెంట్స్ రెస్పాండ్ అవ్వకపోతే మా వాళ్ళు సరస్వతి దేవి గారు ఇందిరా గారు రెడీగా ఉన్నారని చెప్తామని చెప్పండి సార్. సమ్మె గారు చెప్పండి, అది మన అలా ఎక్కువసేపు పలకటం మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దానివల్ల మన మాట బాగా స్పష్టంగా వస్తుంది. ఎట్లాంటి పదాలైనా క్లిష్టమైన పదాలు అవన్నీ మనం పలకాలంటే ఈ ప్రాక్టీస్ మనకి ఇంపార్టెంట్. ఈ పీపీటీ మనకి గ్రూప్లో షేర్ అవుతుందండి, ఎవరు రాసుకోకుండా ప్రాక్టీస్ మీదే చేసి పెట్టండి. తర్వాత ప్రాక్టీస్ మీ పేరు, అడ్రస్, మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు వేగంగా చెప్పాలి. ప్రతి ఒక్క అక్షరం అర్థం కావాలి, అక్షరాలు మింగకూడదు, తప్పులు రాకూడదు, పదాలు ఓవర్లాప్ అవ్వకూడదు. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. భానుప్రసాద్ గారు మీరు ఒకసారి చెప్పండి. నా పేరు భానుప్రసాద్ సార్, మాది మరికొన వలస సంఘవలస పంచాయతీ, పార్వతీపురం మండలం, విజయనగరం జిల్లా.
వాసిరెడ్డి వరుణ్ 1995@jmail.com 9642771020 మై ఫోన్ నంబర్ అంతే సార్. వాసిరెడ్డి గారికి ఒకసారి చెప్పండి. సార్ నా పేరు భానుప్రసాద్, మాది మడకొన వలస విలేజ్, సంగవలస పంచాయతీ, పార్వతీపురం మండలం, విజయనగరం జిల్లా. నా ఫోన్ నంబర్ 9642771020. ఈమెయిల్ ఐడి వాసిరెడ్డి వారన్ 1995@gmail.com. ఒక్క నిమిషం అండి. కదం కృష్ణమూర్తి 20-6-130/6 ఫిఫ్త్ లైన్ రామలింగేశ్వరపేట విజయవాడ. కదం కృష్ణమూర్తి @gmail.com 9032967349. నా పేరు సార్ అనుకుండా ఇంకొకసారి వేరే వాళ్ళు చెప్పండి. శైలజ రెడ్డి గారు ఒకసారి చెప్పండి. నా పేరు శైలజ, కరీంనగర్ బ్యాంక్ కాలనీ, ఆపోజిట్ ఎస్ఆర్ఆర్ కాలేజ్, ఫిఫ్త్ లైన్. ఫోన్ నెంబర్ 9444000454. మెయిల్ ఐడి శైలజ. సమయ మోతే హౌస్ నెంబర్ 4-33 వెంకట హైదరాబాద్ @gmail.com 001571. థ్యాంక్ యూ. తర్వాత ప్రాక్టీస్ నేను ఒకసారి చెప్తాను, తర్వాత మీరు ఒకసారి చెప్తారు. కానీ రా అని అక్షరం తీసుకొని రా 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 రెండు వచ్చినాయి, తర్వాత మూడు రా 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 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. వేదగారు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకే సార్. రా 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 రా. ఓకే బాగా చెప్పారమ్మా, థ్యాంక్ యూ సార్. మణిమాల గారు మీరు ఒకసారి చెప్పండి. రా 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 రా. మీరు కొద్ది ప్రాక్టీస్ చేయాలి. తర్వాత లా అండి. లా 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 లా
లల 1 2 3 4 5 6 లోకేష్ గారి ఇదొకసారి చెప్పండి. వేద గారు మీరు ఒకసారి చెప్పండి. చెప్పండి. కిషోర్ గారు, మల్లికార్జున గారు, శ్రీనివాస్ గారు, మీరు వీడియో సెండ్ చేస్తే మీరు కూడా ప్రాక్టీస్ చేస్తుంది. మీరు ఒకసారి చెప్పండి. తర్వాతది రెండవ లా, ఇంత దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ తెలియాలి. ఇదిగా మనం ఒత్తి పలక ల 1 2 3 4 5 డిఫరెన్స్ తెలుస్తూ ఇందాక మామూలులాకి ఇలాకి కొద్దిగా ఒత్తి పలకాలి. మణివాల గారు మీరు చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఒకసారి చెప్పండి సమ్మయ్య గారు, మీరు అది ఆర్డర్ మీరు ఫాలో అవ్వట్లేదు. ఓకే, మీరు కొద్దిగా మరి కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. మన వాయిస్ బాగుండాలి. మనం పబ్లిక్ స్పీకర్లో మనం చక్కగా మాట్లాడాలంటే ఒకటే, అంటే మనకి వాయిస్ పెంచుతూ తగ్గిస్తుంటాము, కానీ పేస్ ఒక్క నిమిషం. పేస్ ఒకటే ఉండాలి, ప్రతి ఒక్క అక్షరము మనం స్పష్టంగా పలకగలగాలి. అక్షరాలు మింగకూడదు. చాలామంది కూడా అక్షరాలు మింగేస్తుంటారు, వారు చెప్పేది పూర్తిగా అర్థం కాదు. ఓవర్ ల్యాప్ పదం మీద పదం వస్తుంటుంది. అట్లాగే మృదువుగా అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడుతూ ఉండాలి.
మన వాయిస్ మాడ్యులేషన్ బాగుండాలంటే కనుక న్యూస్ పేపరు, మన స్టోరీస్, అట్లాగే కొన్ని నవలలు, నాటికలు అవి మనం పెద్దగా ఇంట్లో పెద్దగా చదువుతూ ఉండాలి. పెద్దగా చదివినప్పుడు న్యూస్ పేపర్ మనం ప్రాక్టీస్ చేస్తుంటే పైన కింద వరకు ఒకే ఫ్లోలో వెళ్ళిపోకుండా హెడ్డింగ్కి అలాగే కింద చదువుతున్న మ్యాటర్కి వ్యత్యాసం ఉండాలి. హెడ్డింగ్ చదివేటప్పుడు పెద్దగా చదవటం, ఎక్కడ కొత్తి పలకాలి, ఎక్కడ మామూలుగా చదవాలి అది ప్రాక్టీస్ చేయాలి. స్టోరీస్ మనం పెద్దగా చదువుతున్నప్పుడు కూడా అందులో మనం లీనమైపోయి మేల్ వాయిస్ మాట్లాడుతున్నప్పుడు ఒక రకంగా, ఫిమేల్ వాయిస్ ఒక రకంగా, దాంట్లో స్లో ఉంటే స్లో, ఫాస్ట్ ఉంటే ఫాస్ట్, స్టోరీలో బాధ ఉంటే మన వాయిస్ బాధకు వచ్చేలాగా, సంతోషం ఉంటే మన వాయిస్ సంతోషం వచ్చేలాగా. రేపు మీకు నవరాసాలు వస్తుంది, అవన్నీ కూడా మనం చదివేటప్పుడే అవన్నీ పలుకుతూ మనం చదవాలి. ఏదైనా ప్రేమ అందులో వచ్చి మన చదివి దాంట్లో వచ్చింది, అట్లాంటి మాటలు మనం మన వాయిస్లో ఆ ప్రేమ అది కనిపించేలాగా, ఆర్ద్రత, బాధ, సంతోషం అవన్నీ కనిపించేలాగా మనం చదవడం ప్రాక్టీస్ చేయాలి. అలా మనం చదువుతున్నప్పుడు మన స్టేజ్ మీదకి వెళ్ళి కానీ ఎక్కడైనా ఈ పబ్లిక్ స్పీకింగ్లో మనం చెప్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా మన ఫేస్లో, మన వాయిస్లో అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. చదవడం ప్రాక్టీస్ చేయమన్నారు కదా అని ఆ పైనుంచి కింద వరకు ఒకే స్పీడ్లో ఫాస్ట్గా తప్ప చెప్పినట్టుగా చేయకుండా ఆపి ఆపి చదువుతూ అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నాటికలు మనకు బాగా ఉపయోగపడతాయి. నాటికలు వరుసగా మేల్ వాయిస్, ఫిమేల్ వాయిస్, డిఫరెంట్ ఆర్టిస్టులు దాంట్లో ఉంటారు. వాళ్ళల్లో మనం మన ఒక్కలమే అందరి వాయిస్ చెప్పాలి కాబట్టి అది మనకి అవి మనం ప్రాక్టీస్ చేస్తుంటే బాగా వస్తుంది. అలాగే స్టోరీస్ చదువుతున్నప్పుడు కూడా అందులో ఉన్న ఎమోషన్ మనం చదువుతూ ఉండాలి. క్యారెక్టర్ని బట్టి మన వాయిస్ మారుస్తూ ఉండాలి. ఆ పాత్రలోకి మనం వెళ్ళిపోయి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎక్కడ ఒత్తి పలకాలి, ఎక్కడ తేలిగ్గా పలకాలి. ఈ బేతాల కథలు ఇట్లాంటి కథలు మనకి బాగా ఉపయోగపడతాయి. ఈ చందమామ కథలు ఇట్లాంటివన్నీ కూడా మనం తెప్పించుకొని ఏదో పాత పుస్తకాలు కొనుక్కొని లేదా మనకి నెట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది వాటిని డౌన్లోడ్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆ స్టోరీలోకి మనం వెళ్ళిపోయి, ఆ పాత్రలోకి మనం వెళ్ళిపోయి ఏదో ఒక కథ చదివినట్టుగా చదువుతూ వెళ్ళిపోకుండా ఆ పాత్ర మనమే చెప్తున్నట్టుగా, ఆ డ్రామా మనమే ప్లే చేస్తున్నట్టుగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మొదట మనం స్టార్టింగ్లో ఒట్టి అకారం ఒకటే చెప్పాము, నోరు పెద్దగా తెరిసి అకారం చెప్పాము. ఇప్పుడు ఓంకారం. ఓంకారం అంటే ఆ ఊ మా, అకారము, ఉకారము, మకారము ఈ మూడు కలిస్తే అది ఓంకారం అవుతుంది. దీన్ని ప్రాణాయామలో ఉద్గీత ప్రాణాయామం అంటారు. నేను ఒకసారి మీకు చూపిస్తాను, అది మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. మొదట అకారము నోరు పెద్దగా తెరవాలి. ఆ తర్వాత ఉకారం నోరు కొద్ది సైజ్ తగ్గించాలి. ఓ చివరిలో మకారము పెదాలు పూర్తిగా మూసేయాలి. మూడు కలిపి ఒకసారి చేస్తున్నాను, గమనిస్తుండండి. అకారానికి
ఎంత సమయం కేటాయించామో ఉకారానికి అంతే సమయం, మకారానికి అంతే సమయం మనం కేటాయించాలి. మన పక్కన ఒక టైమర్ పెట్టుకొని ఫస్ట్ టైం 30 సెకండ్స్ వచ్చింది, ఒకే బ్రీత్ తీసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ స్టార్ట్ చేయాలి. మొదటిసారి ఒక 20 సెకండ్స్ వచ్చింది, తర్వాత 30 సెకండ్స్, 40 సెకండ్స్, 1 నిమిషం పాటు వచ్చేలాగా రోజు మొత్తం మీద ఒక 5 నిమిషాలు ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తుండాలి. ఒకసారి కూడా మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. వాసిరెడ్డి గారు ఒకసారి చెప్పండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ స్టార్ట్ చేయాలి. ఆకే అయిపోయింది మీది కెపాసిటీ, ఉకారము మకారం కూడా చెప్పాలి. సరిత రెడ్డిగా మీరు ఒకసారి చెప్పండి అమ్మా. దీర్ఘంగా శ్వాస తీసుకోండి, ముందు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మూడు రావాలండి, అకారము ఉకారము మకారం మూడు రావాలి. మీకు కూడా అకారం దగ్గర ఆగిపోయారు, మరొకసారి ప్రాక్టీస్. ఓకే అమ్మా, మణిమాల గారు మీరు ఒకసారి చెప్పండి. ఉకారము మకారం కూడా వినిపించాలి, మూడింటికి ఒకే సమయం కేటాయించాలి. మరొకసారి చెప్పండి. మకారం కూడా చెప్పాలి. వేదాత్రి గారు మీరు ఒకసారి ట్రై చేయండి. మరొకసారి అండి, మూడు వచ్చాయి, మరొకసారి ప్రయత్నం. ఓకే అమ్మా, గ్రేట్ అమ్మా, బాగా వచ్చిందమ్మా. లోకేష్ గారు మీరు ఒకసారి ట్రై చేయండి. లోకేష్ గారు వాయిస్ రావట్లేదండి, అన్మ్యూట్ చేసుకో. మీట్లో ఉన్నారండి, మీరు అన్మిట్ చేస్తా. చెప్పండి చెప్పండి. చేస్తాం సార్, అంటే అన్మిట్ అవుతున్నట్టు ఉంది, నేను చూడలేదు, అబ్జర్వ్ చేయలేదు. Mm-hmm.
మరొకసారి ట్రై చేయండి. ఓకే ఓకే మీరు మరి ప్రాక్టీస్ చేయాలి. ఇది మనం చేయటం వల్ల మన లంగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఎంతసేపు తీసుకుంటామో ఆ శ్వాస వదులుతూ మనం ప్రాక్టీస్ చేయాలి. టైమర్ మనం పక్కన పెట్టుకొని ప్రతిరోజు కూడా టైం పెరిగేలాగా. ఇప్పుడు అందరికి కూడా మనకి 20 సెకండ్స్ లోపే వచ్చింది. అది 1 మినిట్ వరకు వచ్చేంత వరకు రోజు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మరొక ప్రాణాయామ భ్రామరి ప్రాణాయామం అంట. భ్రమరం అంటే తుమ్మిద. తుమ్మిద లాగా శబ్దం వచ్చేలాగా చెప్తాము. దీనికి కూడా మనం దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం. శ్వాస పూర్తిగా తీసుకొని బటన్ వేలుతో చెవులు మూసేస్తాం. శబ్దం వదులుతూ తుమ్మిదలాగా శబ్దం చేస్తుంటాం. ఒకసారి గమనించండి. దీర్ఘంగా శ్వాస తీసుకొని 2 బొటనవేళ్ళతో చెవులు మూసేసి కంఠం ద్వారా తుమ్మిదిలాగా శబ్దం చేస్తూ వదలాలి. వాసిరెడ్డి గారు మీరు ప్రాక్టీస్ చేయండి. పానప్రసాద్ గారు టైం పెరగాలండి. వేదగర్ మీరు సపాటు చేయండి. ఎక్కువగా మన శ్వాస తీసుకోవడం ప్రధానం. మ్యూట్లో ఉన్నారండి మీరు. మేత గారు మీరు అన్మ్యూట్ చేసుకొని చేయండి. ఈ లోపల మిగిలిన వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. ఒకసారి శైలజారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకుని మీరు ఒకసారి చెప్పండి. ఓకే ఓకే టైమింగ్ కొద్దిగా పెరగాలండి. లోకేష్ గారు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి లోకేష్ గారు. అన్మ్యూట్ చేసుకో. లోకేష్ గారికి అన్మ్యూట్ తెలియట్లేదు. వేదాత్రేయ గారు మీరు ఒకసారి ట్రై చేయండి అమ్మా. అన్మ్యూట్ చేసుకొని ట్రై చేయండి. ఓకే మ్యామ్ మీది మీది బాగా వస్తుంది. ఇంకొద్ది టైం పెరిగేలాగా ప్రాక్టీస్ చేస్తున్నాండి.
ఓకే సార్. ఈ విధంగా మనం ఎక్కువసేపు టైం పెంచుకుంటూ మనం ప్రాక్టీస్ చేయటం వల్ల మన వాయిస్ వచ్చేది ఓకల్ కార్డ్ దగ్గర నుంచి మన వాయిస్ మన మాట బయటకు వస్తుంది. ఓకల్ కార్డ్స్ బాగా ఓపెన్ అవుతాయి, ఎట్లాంటి పదాలైనా మనం స్పష్టంగా పలకగలుగుతాం. ఎక్కువసేపు మనం ఒక గంట గంటల సేపు మనం మాట్లాడుతున్నా కూడా మన వాయిస్ ఎక్కడా బ్రేక్ అవ్వకుండా వాయిస్ బొగ్గురు గంతు కేస గంతు వాయిస్ రాకుండా మనం స్పష్టంగా పలకగలుగుతాం. అదేవిధంగా మనం త్వరగా చెప్పాలని స్పీడ్ స్పీడ్గా మాట్లాడేస్తుంటాం, నెమ్మదిగా మాట్లాడటం నిదానంగా మాట్లాడటం ఈ విధంగా చేయటం వల్ల మనకి అలవాటు అవుతుంది. మనం బాగా మాట్లాడతామని కాన్ఫిడెన్స్ వస్తుంది, మన స్వరం బాగా ఓపెన్ అవుతుంది, అన్ని రకాల పదాలు మనం పలకగలుగుతాం. ఇది మనం ప్రతిరోజు భ్రామరి ప్రాణాయామ ఓంకారము ఉద్గీత ప్రాణాయామ అకారం ఉకారం మకారం వచ్చేలాగా అలాగే వట్టి అకారం మాత్రమే ఈ మూడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మా ట్రైనర్ ఉమాదేవి గారు ఒకసారి చదువుతారండి. ఉమాదేవి గారు ఒకసారి చదవండి, మొదటి శ్లోకం ఒకసారి చదవండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హసతోమ సర్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఓకే మా బాధ్యత అదే. మణిమాల గారు మీరు సాధారణం. అసతో మా సర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. నెక్స్ట్ వేరే వాళ్ళు స్టార్ట్ చేసిపెంట్స్ అందరూ యాక్టివ్ ఉండండి, వన్ బై వన్ చదువుతూ ఉండండి. సార్ హలో చెప్పండి సార్. ఒక్క నిమిషం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. గ్రేట్ అండి, మీరు మిగిలిన కూడా ఫాలో అవుతుండండి. సరస్వతి గారు ఒకసారి గాయత్రి మంత్రం చదవండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో నః ప్రచోదయాత్. అదేనా ఇప్పుడు అష్టమ చెప్పమంటారా సార్? ఇంకోటి
ओम भूर्भुवस्वः तस्थवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओके मणिमाला गारु। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। నెక్స్ట్ వేరే వాళ్ళ కిషోర్ గారు నరసా చదవండి। తన్మయ్య గారు లోకేష్ గారు। ఓం భూర్భువ ఓం భూర్భువ తస్థవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్। గ్రేట్ బొమ్మదేవి గారు ఇది భగవద్గీత శ్లోకం చదవండి। ఉమాదేవి గారు అందుబాటులో లేకపోతే సరస్వతి గారు మీరు ఒకసారి చదవండి। భగవద్గీత శ్లోకం యదా యదా హిం చూడండి అది చదవండి। కదా చదవండి సార్ నేను చదువుతాను సార్। యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे। ఇట్లాంటి శ్లోకాలు కూడా మనం స్పష్టంగా పలకగలుగుతాం। అట్లాగే టంగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, నాలుక బాగా బయటకు పెట్టి ఒకసారి లెఫ్ట్ రైట్ అప్ డౌన్ అలా పూర్తిగా తిప్పుతూ ఉండాలి। నేను ఒకసారి చూపిస్తాను। ఒకసారి అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు, వీడియోస్ ఆఫ్ చేసిన వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు। ఇక్కడ అందరూ చక్కగా చేస్తున్నారు, అలా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటం వల్ల మన నాలుక బాగా తిరుగుతుంది, పదాలు పలికేటప్పుడు చాలామంది
మనం ఇబ్బంది పడేది ఆ పదం స్పష్టంగా మన నాలుగు దానికి సహకరించదు. ఈ విధంగా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల ఎట్లాంటి పదాలని మనం స్పష్టంగా పలకగలుగుతాం. మనం చిన్నప్పుడు చదువుతూ ఉంటాం ఈ టంగ్స్ టంగ్ ట్విస్టర్స్ అంటారు, అది ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. మణిమాల గారు ఒకసారి చెప్పండి. సార్ గాదెలోన కందిపప్పు, గాదె కింద పందికొక్కు, నీ నాన్న నా నాన్న అని నేనన్నానా, నా నాన్న నీ నాన్న అని నేనన్నానా, నీ నాన్న నీ నాన్నే నా నాన్న నా నాన్నే అని నేనన్నాను. కాకీక కాకికి కాక కేకిక. ఓకే గ్రేట్ అండి. వేదాత్రి గారు చెప్పండి. గాదెలోన కందిపప్పు, గాదె కింద పందికొక్కు, మీ నీ నాన్న నా నాన్న అని నేనన్నానా, నా నాన్న నీ నాన్నాన్న అని నేనన్నానా, నీ నాన్న నీ నాన్నే నా నాన్న నా నాన్నే అని నేనన్నాను. కాకీక కాకీకి కాక కేకీక. లోకేష్ గారు గాదెలోన కందిపప్పు, గాదె కింద పందికొక్కు, నీ నాన్న నా నానే అని నేనన్నానా, నా నాన్న నీ నాన్న అని నేనన్నానా, నీ నాన్న నీ నానే నా నాన్న నా నానే అని నేనన్నాను. కాకీక కాకికి కాక కేకిక. సార్ వచ్చిందండి. సమయ్ గారు లోన కందిపప్పు, గాదె కొక్కు, నీ నాన్న నాన్నానా, నీ నాన్న అని నేనన్నానా, నీ నాన్న నీ నాన్న నానాన్న నానాన్న అని కాకీక కాకీకి కాకేకీక. చాలా ప్రాక్టీస్ చేయాలండి సమ్మయ్య గారు. భానుప్రసాద్ గారు పప్పు గాదిలోని కందిపప్పు గాది కింద కందికొక్కు, నీ నాన్న నాన్న అని నేనన్న, నాన్న నాన్న అని నీ అన్న, నీ నాన్న నా నాన్న నాన్నే. గాదెలోన కందిపప్పు, గాదె కింద పందికొప్పు, నీ నాన్న నా నాన్న అని నేనన్నానా, నా నాన్న నీ నాన్న అని నేనన్నానా, నీ నాన్న నీ నాన్నే నా నాన్న నా నాన్నే అని నేనన్నాను. కాకీక కాకి కాక కేకిక. సార్ వాయిస్ రావడం లేదు సార్, నో ఆడియో సార్. వాయిస్ రావట్లేదండి, ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ట్రై చేయండి. నాలుగు నల్ల లారీలు లక్ష భక్ష్యములు, భక్ష్యమయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా, నాని నీ నూనెను నేను నీ నూనె నీ నా నూనె నా నూనె నా నూనెని నేనన్నానా, నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె.
ఆరు ఎర్ర లారీలు, నాలుగు నల్ల లారీ, నాలుగు నల్ల లారీలు. లక్ష భక్ష్యములు భక్షించు లక్షయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? నాని నీ నూనె నా నూనని నేనన్నానా? నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె. ఇంకొకసారి చెప్పండి. ఆరు ఎర్ర లారీలు, నాలుగు నల్ల లారీలు. లక్ష భక్ష్యములు భక్షించు లక్షయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? నాని నీ నూనె నా నూనని నేనన్నానా? నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె. ఓకేమ్మా, అది లక్ష్మయ్య అమ్మ. లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? ఎస్ సార్, నేను అది మావత్ చూసుకోలేదు, లక్షయ్య అన్నాను, సారీ. ఇవన్నీ ఒక్కొక్క ఒక్కొక్క పదము ఒకసారి చెప్పాలి. వేదాత్రికి మరోసారి చెప్పండి ఈ 15 చెప్పండి. కళాభినందన నర్తన కర్తృత్వము చాంద్రి మృదుకీర్తి ప్రౌఢ సైన్యాధిక నాదుడు ఉషాస్కంధాగ్ర సంస్థాయి ప్రజ్వలితో దగ్రజ్వలనము బృదట్ట ముదట్ట హాసము పక్షర్య పక్షర్వక్షయ గోపరక్షణ పక్ష్యర్వక్షయ గోపరక్షణ మధుసూదన ధర్మదర్శనము భూత భవిష్యత్ వర్తమానము అలగస్వాదు రసావతారము జటాతటి ఘటిత నా కౌఘము విశ్వక్సేనార్చ నానంద తృప్తి కేలీలోల విలస దృగ్ధా దృగ్జాలము సర్వాస్త్ర శస్త్ర సందర్భ సంధానము. కిషోర్ గారు. కళాభినందన నర్తన కర్తవ్యము చాంద్రి మృదుకీర్తి ప్రౌఢ సైన్యాది నాదుడు విశ్వస్కందాగ్ర సంస్థాయి ప్రజ్వలితోగ్ర జ్వలనము బృదట్ట మదాట హాసము పక్షయ గోపరక్షణ డోలా డుంబు డుడుంబు పాండు నిలయము మధుసూదనాధర్మ దర్శనము భూత భవిష్యత్ వర్తమానము అలగస్వాదు రసావతారము జటాతటీ ఘటిదన కౌఘము విశ్వక్షేనార్చనానంద తృప్తి కేలీలోల విలస దృగ్జాలము సర్వాస్త్ర శస్త్ర సందర్భ సంధానం. కళాభినందన నర్తన కర్తృత్వము చాంద్రి మధుకీర్తి ప్రౌఢ సైన్యాధినాథుడు ఉషస్కందాగ్ర సంస్థాయి ప్రజ్వలితో దగ్రజ్వలనము బృదట్ట మదాట్ట హాసము పక్షర్వక్షయ గోపరక్షణ బృదట్ట మదాట్ట హాసము పక్షర్వక్షయ గోపరక్షణ మధుసూదన ధర్మ దర్శనము భూత భవిష్యద్ వర్తమానము అలగస్వాదు రసావతారము జటాతటి ఘటిత నా కౌఘము విశ్వక్సేనార్చనానంద తృప్తి కేళిలోల విలసదృగ్జాలము సర్వాస్త్ర శస్త్ర సందర్భ సంధానము. కళాభినందన నర్తన కర్తృత్వము చాంద్రి మృదకీర్తి ప్రౌఢ సైన్యాధినాథుడు ఉషస్కంద్ర స్కంధాగ్ర సంస్థాయి ప్రజల్వితో దగ్ర జ్వలనము బృదట్ట మదాట ఆసము పక్ష రక్షయ గోపరక్షణ డోలా డుంబు డుడుంబు భాండు నిలయము మధుసూదన ధర్మ దర్శనము భూత భవిష్య వర్తమానము అలగా స్వాదు రసావతారము జటాతటీ ఘటిత నా కౌపోగము విశ్వక్షేణార్చనాంద తృప్తి కేలీలోల విలాస్పద చాలము సర్వాస్త్ర శస్త్ర సందర్భ సంధానము.
అట్లాగే మన మాటలు చెప్పేటప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాలి తెలియక సో అట్లాంటి పదాలు కొన్ని అట్లాంటి పదాలు అంటూ ఉంటాం. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు అట్లాంటి పదాలు రాకుండా నెక్స్ట్ ఏం చెప్పాలో మనకి టక్కున వచ్చేస్తుంటాయి. తర్వాత ఏం చెప్పాలో మనం ముందే మనం మైండ్లో ఫ్రేమ్ చేసుకోవాలి. చాలామంది కూడా ఇప్పుడు కూడా మనం గమనించాం కొద్దిగా స్పీడ్గా చదవాలని చూస్తుంటారు, అట్లా కాకుండా నిదానం చదువుతూ ఉండాలి. ఎక్కడ ఒత్తి పలకాలి, ఎక్కడ లైట్గా చెప్పాలి, అది మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి మన సుబ్బారావు గారు చదువుతారండి. సుబ్బారావు గారు ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాజ్యయం ఆహార్యం చంద్రతారాదితం మందే సాత్వికం శివం అటజనిగాంచ భూసురుడంబర చుంబి శిరస్సర జఠీపటల ముహుర్ముహుర్లర ముహుర్లట దభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కళాప కళాపీ జాలముం కటక చరత్కరేణ కరకంపితసాలము శీతశైలముం యద్భావం తద్భవతి తద్భావం సద్భవతి సద్భావం సత్కర్మ. వేగంగా ఇరో సార్. అడిగెదనని కడు అడిజను నడిగెదనను మరుగుడ నడిగిడదను మగుడ నడువడని నడను అడుగొన్ వెడవెడ చిడిముడ తడబడ నడుగిడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలెన్. ఒకటి మనం సుబ్బారావు గారి సెషన్ విన్నాము. వారి వాయిస్ అంత స్పష్టంగా వస్తున్నట్టు దాని అర్థం వారి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. లేదా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఆంగికం భువనం యస్య వాదికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం శివం యద్భావం తద్భవతి తద్భావం సద్భవతి సద్భావం సత్కర్మ అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్స జరీ పటల ముహుర్ముహుర్లట దభంగ తరంగ మృదంగ నిస్ఫుట నటనానుకూల పరిపుల్ల కళాపి కళాపజాలమున్ కటక చరత్కరేను కరకంపిత సాలము శీతశైలమున్ అడిగెదనని కడుపడి జనునడిగెదను మగుడ నుడువడని నడనుడగన్ విడవిడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడుదు జడిమ నడుగిడే నెడలన్. సారీ. సుందర సుకుమార పరిమళ పుష్ప విరాజితమైన ముత్యాల వేదికపై జరపబడు ఈ ఇరువురి జీవిత పథములో జంటగా పురోగమించుటకు ఆలంబనమైన పవిత్ర పరిణయ పరిణామ ప్రమాణం స్వీకరించు శుభక్షణాలలో నవజీవన శుభాలంబన సుభాషిత ప్రదాతలై ఈ నూతన వధూవరులపై మీ చల్లని వీక్షణాల అమృతాక్షతలు వర్షింపజేసి ఆశీర్వదించి మదర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి మమ్మానందింపచేయవలనని వినయపూర్వకంగా కోరుతున్నాము. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నివిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే నేను సైతం
ప్రపంచాబ్జపు తెల్ల రేఖై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనాలు పోతాను, నేను సైతం భువన భువనపు బావుటనై పైకి లేస్తాను, ఖండ పురుషుగళ కపాళ గణములు స్వచ్ఛ కౌముదులు శరణీశీధునులు రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాళిక నాలిక ఖడ్గ మృగోద గ్రవిరామం ఝంఝనాని షడ్జద్వానం సర్గ విలయ హేమంత వసంత ధ్యాంత కాంతి విక్రాంతి వేళలో కురుక్షేత్రమున కృద్ధ వృకోధరు గదాఘాతమున ప్రదీప్తికీల ప్రవాళ మాలా విహిర వాజితతి తనుర్యష్యతి వ్యక్తి స్వతి సిద్ధస్వాంత త్రద్యాత పతిత నిర్గతిక ప్రపంచత్రాత కంచు వృషభముల అగ్నిశ్వాసం క్రక్కే గ్రీష్మం కదలాడి. ఒకటి నుంచి 20 వరకు ఇంగ్లీష్ లో స్పీడ్ గా చెప్పాలి, అట్లాగే మళ్ళీ 20 నుంచి 1 వరకు స్పీడ్ గా చెప్పాలి. తల్లిదండ్రులకి మెసేజ్ ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ లో ఒకటి తెలుగులో చెప్పండి. 1 2 3 4 వస్త్ర ప్రాక్టీస్ చేయండి. మాట 1 2 3 4 5 6 7 8 9 10 11 వేరే వాళ్ళు ఎవరు చెప్తారా? ఈ మూడు చెప్పాలి, 1 to 20 20 to 1, అట్లాగే ఒకటి ఇంగ్లీష్ లో ఒకటి తెలుగులో. వేదాగ ట్రై చేయండి అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇది కూడా రివర్స్ చెప్పనా సార్? ఓకే సార్. 20 19 18 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే గ్రేట్ అమ్మా. కిషోర్ గారు మీరు సార్ ట్రై చేయండి. 1 2 3 10 11 12 13 14 15 16 17 18 19 20 అన్ని పదాలు మాకు కూడా అర్థం అవ్వాలి. మీరు మరీ ఎక్కువ స్పీడ్ చెప్పారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 19 18 17 16 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 1 2
మూడు ఫోర్ నాలుగు మూడు ఫోర్ ఐదు సిక్స్ ఐదు సిక్స్ ఆరు సెవెన్ ఏడు ఎయిట్ తొమ్మిది టెన్ తొమ్మిది టెన్ పదకొండు ట్వెల్వ్ పన్నెండు థర్టీన్ పదకొండు ట్వెల్వ్ పదమూడు ఫోర్టీన్ పదిహేను సిక్స్టీన్ పదిహేను సిక్స్టీన్ పదిహేడు ఎయిటీన్ పంతొమ్మిది ట్వంటీ మధ్యలో అంటున్నారు కదా అట్లాంటి రాకుండా మనం స్పీడ్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి మనకి. ఓకే 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 గ్రేట్ అండి. మామూలుగా మనకి తెలుగులో అందరికి కోటి వరకు తెలుసు, ఒక తెలుగులో మాత్రమే కోటి కన్నా ఇంకా ఎక్కువ ఉంటాయి. అది ఒకసారి చెప్తానండి మన అంకెలు ఎట్లా ఉంటాయి అనేది. ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు, లక్షలు, పది లక్షలు, కోటి, పది కోట్లు, శతకోటి, సహస్ర కోటి, అనంత కోటి, పర్వం, మహాపర్వం, కర్వం, మహాకర్వం, క్షితి, మహాక్షితి, క్షోభం, మహాక్షోభం, నిధి, మహానిధి, పరాటం, పరార్థం, అనంతం, సాగరం, అవ్యయం, అమృతం, అచింత్యం, అమేయం, భూరి, మహాభూరి. అంటే కోటి తర్వాత ఈ విధంగా చెప్తారు. నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే అన్ని కూడా మనం పలికిన ప్రతి పదం ఎదుటి వాళ్ళకి అర్థమవుతూ ఉండ స్పీడ్గా చెప్పాలి, ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి. అది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనకి రేడియోలో వస్తుంది అనౌన్స్మెంట్, అదొకసారి కొద్దిగా వాయిస్ పెంచి ప్రాక్టీస్ చేయండి. వేదా గారు మీరు ఒకసారి చెప్పండి. ఓకే సార్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం ఈ పూట ప్రసారంలో 7 గంటలకు సూక్తి ముక్తావళి, సారీ సార్ 6 గంటలకు సూక్తి ముక్తావళి, 6:30కు పాలు చేలు, 7 గంటలకు తెలుగులో వార్తలు, 7:15కు ఉర్దూలో వార్తలు, 7:30కు తులసీదళం ధారావాహిక 31వ భాగం, 8 గంటలకు జాతీయ కార్యక్రమాలతో ఈ పూట ప్రసారాలు సమాప్తం. మరలా రేపు ఉదయం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మణిమాల గారు వాయిస్ పెంచి చెప్పండి. బేస్ వాయిస్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం ఈ పూట ప్రసారంలో 6 గంటలకు సూక్తి ముక్తావళి, 6:30కు పాలు చేలు, 7 గంటలకు తెలుగులో వార్తలు, 7:15కు ఉర్దూలో వార్తలు, 7:30కు తులసీదళం ధారావాహిక 31వ భాగం, 8 గంటలకు జాతీయ కార్యక్రమాలతో పాటు ఈ పూట ప్రసారాలు సమాప్తం. మరలా రేపు ఉదయం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చివరక్షణం వరకు ఒకే పిచ్చుతో మాట్లాడుతుండాలి, స్పష్టంగా లేకుండా పలుకుతూ ఉండాలి. బిగ్గరగా మాట్లాడినా స్లో స్లోగా మాట్లాడినా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చూసుకుంటుండాలి. భాష మీద పట్టు మనకి బాగుండాలి. కొంతమంది చూసాము ఒత్తులు కానీ పొళ్ళు కానీ స్పష్టంగా పలకలేకపోతున్నారు, ఉచ్చారణ స్పష్టంగా రావడం మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, వైబ్రేషన్ ఉండాలి. మన ఈ ఓంకారమో అకారమో భ్రామరి ప్రయత్నించడం వల్ల మన లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఒడ్డు దగ్గర నుంచి అబ్డామినం నుంచి మనకు వాయిస్ బయటకు రావడం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నోరు తిరగని పదాలు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎక్కడ ఒత్తి పలకాలి, ఎక్కడ స్లోగా చెప్పాలి, ఎక్కడ తేలిక చెప్పాలి, అది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏంటనేది మనకి తెలుసుకుంటూ ఉండాలి. ఒకళ్ళు మేలు ఒకళ్ళు ఫీమేల్ కలిపి చెప్పండి.
కిషోర్ గారు వేద గారు మీరు ఇద్దరు కలిపి చెప్పండి, ఒకళ్ళ మేలు ఒకళ్ళ ఫీమేల్ చెప్పండి. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, వసంతాలు పూసే నేటి రోజు. ఆహా, పట్టును మించిన మృదుత్వం, పూలను మించిన పరిమళం, అప్సరసలకే అసూయ కలిగించే నీ అందం, చెప్పవని చేసే సౌందర్య రహస్యం. వేద గారు అన్మ్యూట్ చేసుకోండి. సువాసనలు విదజల్లే అందమైన నా శిరోజాలకు కారణం అరోమా షాంపూ. మధుసే శిరోజాల సౌందర్యం ప్రతి ఒక్కరికి కావాలి. అరోమా షాంపూ సిద్ధమైన వనం తయారైన అరోమా షాంపూ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లైన్ ఒకళ్ళు, మేల్ ఒకళ్ళు, ఫిమేల్ ఒకళ్ళు, నాలుగు లైన్ ఒకళ్ళు, నలుగురు డివైడ్ చేసుకొని చెప్పండి. లోకేష్ గారు మీరు ఫస్ట్ లైన్ చెప్పండి. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, ఆ వసంతాలు పూసే నేటి రోజు. బాను, మ్యూట్ లో ఉన్నారు, అడ్మిట్ చేస్తా. ఆహా, పట్టుని మించిన మృదుత్వం, పూలను మించిన పరిమళం, సరస్సులకి అసూయ కలిగించే నీ అందం, చెప్పవా నీకేసే సౌందర్య. సువాసనలు వెదజల్లే అందమైన నా శిరోజాలకు కారణం అరోమా షాంపూ. మనసులు దోచేసి మనసును దోచే శిరోజాల సౌందర్యం పోతే కోరే ప్రతి ఒక్కరికి కావాలి అరోమా షాంపూ. ప్రకృతి సిద్ధమైన వనమూలికలతో తయారైన అరోమా షాంపూ. ఇదందరూ ఎవరు వాళ్ళు చదువుతూ ఉండండి గీతా సార్. ఎందుకు అయింది? ఏదో అయింది, పోయిందేమో పోయి. వచ్చేటప్పుడు పట్టి చెల్లవు, పోయేటప్పుడు పోవాలనుకుంటున్నావు. ఈ ఆరాటం, అశాంతి, నీవేమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు. ఏమి తెచ్చావని నీవు, నీవేమి కావని నీకు, నీవు అది ఇక్కడి నుండే పొందావు. ఏదైతే ఇచ్చావో ఇక్కడిది. ఈనాడు నీవుకున్నది నిన్న కాదా కాగలదు, కావున ఏదేదో జరగక మానదు. అనవసరంగా ఆందోళన పడకు, ఆందోళన అనారోగ్యానికి మూలం. లోపం లేకుండా ఫలితం ఏదైనా దైవ కారు లేదని చింతించవద్దు. కాలు పోషించు, చింతించవద్దు కదా, సంతోషించు. కలిలో ముళ్ళు గుచ్చుకున్నదని చింతించవద్దు. కుంటిలో గడ్డిలో గుచ్చుకోలేదని సంతోషించు. హింసను విడనాడు, కోపాన్ని
ఆవేశంలో ఆలోచకారము చేయలేక అపకారం తల మతిని శుద్ధం మతం మానవత్వం మతం కాదు సూచించు సహకరించు భగవతి భగవద్తో శాంతి చెంత ఉండగలదు కాలమైనది రేపు అనలేదు మంచి పనులు వాయిదా అహంకారాన్ని అనగదొక్కు. గ్రేట్ అండి. వేదా గారు మీరు ఒకసారి చెప్పండి. మిత్రమా, ఎందుకు బాధపడుతున్నావు? అయ్యిందేదో అయ్యింది, పోయేదేదో పోయింది. ఈ లోకానికి వచ్చేటప్పుడు పట్టి చేతులతో వచ్చావు, పోయేటప్పుడు లగేజీతో పోవాలనుకుంటున్నావు. అందుకే నీకే ఆరాటం, అశాంతి. నీవేమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు? నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావు? నీవేమి సృష్టించావని నీకు నష్టం వచ్చింది? నీవు ఏదైతే పొందావో అది ఇక్కడి నుండే పొందావు, ఏదైతే ఇచ్చావో ఇక్కడిదే ఇచ్చావు. ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కాదా? రేపు మరొకరి సొంతం కాగలదు. కావున జరిగేదేదో జరగక మానదు. అనవసరంగా ఆందోళన పడకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు. కారు లేదని చింతించవద్దు, కాలు ఉన్నందుకు సంతోషించు. కోటు లేవని చింతించవద్దు, కూటికి ఉంది కదా సంతోషించు. కాలిలో ముళ్ళు గుచ్చుకున్నదని చింతించవద్దు, కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు. హింసను విడనాడు, అహింసను పాటించు. కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు. ఉపకారం చేయకపోయినా అపకారం తలపెట్టకు. మతిని శుద్ధం చేసేది మతం, మానవత్వం లేని మతం మతం కాదు. దేవుని పూజించు, ప్రాణికోట్లకు సహకరించు. తద్వారా భగవద్ ఆశీర్వాదంతో శాంతి నీ వెంట ఇంటా చెంత ఉండగలదు. కాలం విలువైనది, రేపు అనుదానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేయకు, అసూయను రూపుమాపు, అహంకారాన్ని అనగద్రొక్కు. అక్కడ అందరూ కూడా అంత చక్కగా ప్రాక్టీస్ చేశారు. మనలో ఏమేమి లోపాలు ఉన్నాయో మనకు అర్థమైనాయి. ఈ పీపీటీ మనకి గ్రూప్ లో షేర్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని నమ్మి మనం ప్రాక్టీస్ చేస్తే మన వాయిస్ బాగా పెరుగుతుంది, చక్కగా మాట్లాడగలుగుతాం అని మీరు నమ్మి మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక 21 డేస్ డైలీ ఒక 1 అవర్ టైం పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే మీ వాయిస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. నేను ఇది ప్రాక్టీస్ చేశాను. ఇది నేను యాక్చువల్గా పేమెంట్ సెషన్ అండి, డబ్బులు కట్టి ఇది నేను ప్రాక్టీస్ చేశాను. అట్లాంటి పేమెంట్ సెషన్ మీకు ఫ్రీగా అందించాను. అందరు కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తాను కోరుతూ నేను క్లోజ్ చేస్తాను. ఆర్వీఆర్ గారు నాకు ఇంకొక సార్, యాక్చువల్లీ తెలుగు నాకు కష్టం, మీకు ఆల్రెడీ తెలుసు, నాకు చదవడం రాదు. ఎప్పుడో నేను తిన్నప్పుడు పెద్ద బాలశక్తి నచ్చింది, ఇప్పుడు కరెక్ట్ గా స్పెక్ట్ కూడా మిస్ అయింది సార్. నేను ఇలా చూసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాను తెలుగు నేడు. యాక్చువల్లీ మీరు పీపీటీ ఎంత బాగా తెలుగులో చేశారో అది నాకు ఇవాళ ఇలా కూడా బాగా యూజ్ అయింది. ఇంగ్లీష్ లో ఉంటే అది కూడా పంపించండి సార్, నేను అది ప్రాక్టీస్ చేస్తాను. ఇవి చదవడం చాలా ఇబ్బందిగా ఉంది నాకు. ఇది చెప్పారు కదా టంగ్ ట్విస్టర్స్ ఇవన్నీ, సో తప్పకుండా ఇవన్నీ నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ సార్, ఎప్పుడు కూడా చూడలేదు ఇట్లాంటి ఒక ఇది. ఇప్పుడు వరకు ఎవరు వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు అందరినీ మాట్లాడిచ్చేసారు సార్. ఆసమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వాయిస్ మాడ్యులేషన్ ఎలా పెరుగుతుంది, ఏ పదజాలం, ఏ పద్యాలు, ఏ సంస్కృత శ్లోకాలు చదివితే మన తాలూకా వాయిస్ మాడ్యులేషన్ అనేది ఇంప్రూవ్ జరుగుతుందని చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నేను మధ్యలో మిస్ అయిపోయింది, సిగ్నల్ కట్ అయిపోయింది మధ్యలోనా.
కానీ ల్యాప్టాప్ లో మాత్రం అవుతుంది, రెండింటిలో ఉంటే ఒకటి కట్ అయిపోతుందని నేను మొబైల్ లో డిస్కనెక్ట్ అయ్యాను. రికార్డింగ్ వింటాను సార్ తర్వాత. చేస్తామండి 21 డేస్ తర్వాత మీరు ఒకసారి డిఫరెన్స్ మీరే చూడండి, డైలీ ఒక 100 కంటెంట్స్ ఉంది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. థాంక్యూ అండి. బ్రేక్ అవుతుంది, సిగ్నల్ ప్రాబ్లం. మేడం జావేద్ తుఫాన్ మాకు ఆంధ్రాకి అటాక్ చేస్తుంది కదా, అందుకని వాయిస్ బ్రేక్ అవుతుంది. మా దగ్గర నుంచి మీకు వచ్చినట్టుంది. అవునండి, మీరు పంపించారు అటు నుంచి ఫోర్స్ఫుల్ గా. సార్ చెప్పండి మీకు ఇంకా ఫస్ట్ ఇచ్చండి, నేను లీవ్ అవుతున్నా అండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచి సెషన్ని ఎంజాయ్ చేస్తాం కాబట్టి సార్ పీపీటీ కూడా మనకు పంపిస్తారు, గ్రూప్ లో పెడతారు, అది కూడా మీరు చక్కగా ఆ పీపీటీ ఉపయోగించుకొని ట్రైన్ ప్రాక్టీస్ చేయండి. సార్ చెప్పినట్లుగా 41 డేస్ 51 డేస్ ప్రాక్టీస్ చేస్తే వీ విల్ గెట్ ద మాస్టర్ ఆన్ దట్. సో తర్వాత మనం దాన్ని వాయిస్ ట్రైనింగ్ ద్వారా వాయిస్ మాడ్యులేషన్లో మాస్టరీ అవ్వచ్చండి. తర్వాత అందరూ కూడాను దీని మీద కూడా మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తాను యాక్చువల్గా, బట్ లైవ్లో చేపించారు కాబట్టి సార్ ఇంకా మరి అసైన్మెంట్ ఇవ్వక్కర్లేదు, అందరూ ఆల్రెడీ లైవ్లో ప్రాక్టీస్ చేశారు కాబట్టి నో నీడ్ ఆఫ్ అసైన్మెంట్ ఆన్ దిస్ వాయిస్ ట్రైనింగ్. ఇంకా మనకి రేపు 7th అసైన్మెంట్ అండి. యాక్చువల్గా 10 అసైన్మెంట్స్ నుంచి ఒక 2 అసైన్మెంట్స్ మీకు ఆఫర్ ఇచ్చాం, తగ్గించాం. రేపు డైరెక్ట్గా నవరసాలు మనకి వాటి గురించి వీడియో పంపించడం జరిగింది, ఒకసారి చూడండి, దాన్ని బట్టి ప్రాక్టీస్ అవ్వండి. ఎవరైనా ప్రాక్టీస్ చేసి వీడియో గ్రూప్లో పెడితే మరలా మీరు చెప్పక్కర్లేదు, నవరసాలు గ్రూప్లో పెట్టకుండా ఉంటే కనుక రేపు ఈవినింగ్ నవరసాలు చెప్పాలి, లైవ్లో జూమ్ లైవ్లో చెప్పాలి. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ నైస్ కోఆపరేషన్ అండ్ ఎక్సలెంట్ ఇన్వాల్వ్మెంట్ డ్యూరింగ్ దిస్ వాయిస్ ట్రైనింగ్.